लक्ष्मण क्षीर समुद्र राज भक्त स्वामी इकड भक्त डा अब अवतरा वे टाइम अच्छे चाप ले स्वीट ऑर्डर इपड़े अवतरा वे टाइम अंदर पड़ा नीक हारति कर्पूर अगरत्व मीदी मीदी चाव मरी पर्वे दाने तमर अदे पद वे रही ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలో చిలక కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చి వచ్చేసిన ప్రారంభం చేద్దాం లేట్ లో బ్లూటూ రెడీ నేను రెడీ ఇది ఇలా కబ్బా అదేంటి లేకపోతే ప్రతిరోజు ఏమిటిది ఇవాల్టి నుంచి మరి ఇంట్లో పేకాట ఆడడానికి వీల్లేదని నాన్నకి నువ్వు చెప్తావా నేను చెప్పంటావా అమ్మో మీ నాన్నగారు చేస్తున్న పనికి నేను ఎదురు చెప్పరమా పుట్టగదులు ఉంటాయా భర్త ఏం చేసినా భార్య గౌరవించాలి పూజించాలి నీలాంటి ఆడవాళ్ళు ఉండబట్టి వాళ్ళకి ఇలా సాగుతున్నాయి ఏ కాదు లేత్రాలేనా ఇదిగో తెస్తున్నానండి అన్నట్టు సాయంత్రం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది మన వీధిలో ఉన్న నలుగురిని రమ్మని చెప్పమ్మా అలాగే చేత కపడి గివ్ 10 రూపీస్ గోయింగ్ ఆన్ షో షో మళ్ళీ షో మళ్ళీ కౌంటా మరి ఈ ఐరన్ లెగ్ పక్కన ఉంటే కౌంట్ కాక ఇంకేమవుతుంది ఇది ఊహించే కాలు కూడా కడిగిచ్చా అయినా ఫలితం లేకపోయింది ఈ ఎవ్వరే నీ లెగ్స్ యాసిడ్తో కరిగించినా సొక్కలేదురా థాంక్స్ మాకి ఇక్కడ ఆల్రెడీ గులాబ్ జామై కొట్టుకుంటుంది ఎన్నో లేదో తినలేదు పాపం తీసుకోవా ఫాదర్ టెన్ నాట్ గివింగ్ ట్వంటీ టేకింగ్ అమ్మ నా కన్న కొడక నువ్వు మన మంచం మీద లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసేదా నీకు అన్ని రెడీ చేసి పెట్టానండి ఎదురింటి రామలక్ష్మి వస్తాను వస్తే మొగుడు సావద ఏముందిలే తొక్కలో దరి దత్తాసు కొట్టుకుంటున్నావు అంతేనా అయ్యో అవే మాట్లాడండి అయ్యయ్యో అవే మాట్లాడండి అంటే దాని అర్థం తాగబోతు మాట్లాడనేగా అది కాదండి ఏంట తొక్కలో ఇలా గడ్డ సమర్ పెట్టరా ఏంట్రా ఏం చేస్తున్నారురా చదువుకుంటున్నాం డాడీ వెరీ గుడ్ బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాకు తాగిపోతావాలి అలాగే ఏంట తొక్కలలకు రై చూస్తావే తీసుకో ఏంటంటే మీరు చేసిన పని గడ్డం చేశాను సిగ్గు లేదు దేనికి ఇలాంటి పనులు చేయడానికి చేయకేం చేయను ఎదురు తిరగండి అంటారు తిరగబడి తన్నండి ఆయన మగాడు పైగా మొగుడు అయితే ఏంటండి మొగుడు తిట్టినా కొట్టినా చంపినా భరిస్తూ వాడి కాళ్ళ దగ్గర ఎందుకు పడి ఉండాలి తిండి కోసమా తోడు కోసమా నీడ కోసమా బిడ్డల కోసమా దేని కోసం దీనికోసం బాలిక చూస్తున్నావుగా ఏమే నేనేమన్నా తాగటానికి అడిగానా వ్యభిచారం చేయడానికి అడిగానా ఏదో సరదాగా ప్యాకట్టం కోసం అడిగాను ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి తెస్తావో ఎలా తెస్తావో నాకు తెలీదు ముందెళ్ళి డబ్బు పట్రా
భర్తన్ దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత దాంది. అది చేతగానప్పుడు అనుభవించాల్సిందే. తప్పదు మరి. పద బాలిక చూస్తున్నావుగా ఆడదానికి. థ్యాంక్ గాడ్ ఉన్నావా? ప్యాకెటింగ్ చెక్ చేసి ఉంటా అనుకున్నాను. జస్ట్ స్టార్ట్ అయ్యాలో ఎదురుపడ్డావు. ఏంటి జయమాలిని నవ్వులో లేసిన జర్దాకిల్లిలా ఫేస్ ఏం తలా పెట్టావు? ఎనీ కష్టం? కష్టాలంటే కష్టాలు కాదు. ఇది ఉంచుకుని 200 ఇచ్చావంటే 4 కౌంట్లు కూడా నీ డబ్బు నీకు ఇచ్చాను. ఓ ఎస్. ఏమండి బాలింతరాల్ని చంటిబిడ్డతో వస్తున్నాను, స్టేషన్ కి రమ్మని టెలిగ్రామ్ ఇస్తే మీరు రాలేదు. ఆ కన్నావులే, రాంగ్ షోలో ఆడపిల్లని ఏమాత్రం దానికి స్టేషన్ దాకా రావాలంటే కమలాసం దీని బారేసిన కమలాపడి తోకల ఫేస్ ఇది. అదేమిటండి, 6 నెలల తర్వాత పుట్టింటించో సలా మాట్లాడతారు. ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెలు ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు 3 వేసుకొని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతల నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదా, కంటిన్యూ అయిపోతున్నాను. మీరు చేసిన తప్పే నేను చేస్తే చెప్పించి కొడతాను. నేను మగాన్ని, నా ఇష్టం వచ్చేది చేస్తాను. అయితే దీని ప్రతి కావాలి? ఏం కావాలంటే మీ మెల్లో పడేసినట్టు దాని మెల్లోనూ లైసెన్స్ బిల్ ఫైలింగ్ చేస్తాను. సైలెన్స్ గా ఇద్దరు పడదండి, రాత్రి మళ్ళీ పూలు చేస్తాను. ఏమిటండి మీ ఆయన అలా వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకోక ఏం చేయమంటావు అమ్మా? మీ చెల్లెల జీవితం పాడు చేయడం ఒక నేరం, భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకోవడం మరో నేరం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని జైలుకు పంపిద్దాం రండి. ఆయన్ని జైలుకు పంపిస్తే మేము రోడ్డును పెడతాం. ఒక మగవాడు అంటుంటేనే మా బతుకులు ఇలా ఎడితే, అది కూడా లేకపోతే మా బతుకులు ఊరెమ్మడి బతుకులు అయిపోతాయమ్మా. చెప్పేదంతా నిజమా? అవునే, పోస్ట్ మ్యాన్ తో మాట్లాడినా పాలవాడితో మాట్లాడినా అనుమాని చంపుతున్నాడు. పోనీ పుట్టింటికి వెళ్ళిపోదాం అంటే చావైనా బ్రతుకైనా మొగుడుతోనే అన్నారు అమ్మ నాన్న. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే. ఆడదానిగా పుట్టడంత దౌర్భాగ్యం మరొకటి లేదే. పశువు కన్నా హీనంగా, పురుగు కన్నా నీచంగా బ్రతుకు బ్రతికే కన్నా చావడం మంచిదనిపిస్తుంది. తొందర ముఖ్యమైన ఉండబోయే చెప్పుడు ఇప్పులాగా ఇక్కడ మండిపోతుంది మాట మాది. అసలే ముక్క క్రితస్తంటే తొక్కలోది ముక్క ఏంటండి బాబు?
అంటే భయం, మామ అంటే భయం, బావంటే భయం. చివరికి తండ్రన్న, తమ్ముడన్న, కన్న కొడుకన్న భయమే. దానికి కారణం మగాడు. వాడికి సరైన బుద్ధి చెప్పాలంటే వెంటనే బయలుదేరి నా దగ్గరకు రా. విశాఖపట్టణానికి తూర్పు దిశగా 25 మైళ్ళ దూరంలో రోడ్డుగా అనుకుని ఒక పెద్ద లోయ ఉంటుంది. దాన్ని ఆనుకుని ఒక కొండ ఉంటుంది. అక్కడి నుంచి 100 అడుగులు ముందుకొచ్చి చూస్తే తెల్లటి రాళ్లు గల ఒక వాగు కనిపిస్తుంది. ఆ వాగు గుండా 1 మైలు దూరం వస్తే నల్లటి రాళ్లు, దాన్ని ఆనుకుని ఒక పెద్ద గుహ. అదే నా నివాసం. వచ్చి కలుసుకో. రా బాలిక, ఆగిపోయావే, లోపలికి రా. దగ్గరకురా. మీరు ఈ పురుషాధిక్య సమాజంలో మగవాళ్ళ అహంకారానికి, దౌర్జన్యానికి నా తల్లిని, చెల్లిని, అక్కని పోగొట్టుకున్న ఆడదాన్ని నేను. వాడు నా శిష్యుడు చిదంబరానంద స్వామి. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మగవాళ్ల దౌర్జన్యాన్ని, దురహంకారాన్ని అరికట్టాలనే నాలాంటి ఆడదానిని కనుక నేను చెయ్యాలనుకున్న పని నీ చేత చెయ్యిద్దామని. ఏమిటా పని? మగజాతి మీద కసితో నా 13వ ఏటనే ఇక్కడికి వచ్చి ఎన్నెన్నో పరిశోధనలు చేసి మగజాతికి బుద్ధి చెప్పగల ఒక దివ్య ఔషధాన్ని తయారు చేశాను. దాన్ని నీకు ప్రసాదిస్తాను. చిదంబరా, అమ్మవారి సన్నిధిలో ఉన్న ఆ జంబలకిడి పంబనీటి తీసుకురా. అంబా, జంబలకిడి పంబ ఆ బాలికకు ఇవ్వు. అంబ, జంబలకిడి పంబ ఆ జంబలకిడి పంబని తీసుకువెళ్ళి మంచినీటిలో కలిపి ఆడా మొగ తేడా లేకుండా అందరికీ పట్టించు. పట్టిస్తే ఏం జరుగుతుంది? నువ్వు నేను కోరుకునేది సిద్ధిస్తుంది. ఏం జరిగింది మేడం? ఐజీ దొరగా రిజైన్ చేశారు. అదే నాకు అర్థం కావట్లేదు. అదేమిటండి అంటే మగాన్ని నేను ఉద్యోగం చేయడం వాటి ఆడవాళ్ళు వీరు చేయాలి కానీ అంటున్నారు. ఆయన్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉందిగా? మనిషి ఆరోగ్యంగానే ఉన్నారు కానీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి సార్, మగాళ్ళ ఇంటి మీరు బియ్యేస్తున్నారు? అవ్వా, రోజన్ చెప్పినట్టుంది మగాడి బియ్యం ఎరకపోతే ఆడాళ్ళు ఎడతారా ఎక్కడైనా? ఇదంటే భర్త పొద్దుట అంతే, వద్దు వద్దు అంటున్నా వినకుండా ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతికేశారు, పప్పు రుబ్బి పెసరట్లు కూడా వేసేశారు. ఇది వరకు ఎప్పుడైనా ఇలా చేశారా మేడం? లేదు, మొన్న 23 వైజాగ్ క్యాంప్ కి వెళ్లారు, ఒక్కరోజే అక్కడ ఉన్నారు. తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇది తంతు. అయితే వైజాగ్ లోనే ఏదో జరుగుండాలి. ఐజీ గారు కూడా ఇంకా వైజాగ్ ఎవరెళ్ళారు? పిఏ కొండలరావు సార్. సార్ సార్ సార్, కొండలరావు కూడా రిజైన్ చేశారు సార్. వాట్? అవును సార్. ఏమిటో కనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక చేత్తో వంట చేస్తూ రెండో చేత్తో పెళ్ళానికి పేరు చూస్తున్నారు సార్. ఏమండి,
మీ శాపకు వచ్చి ఈ పెట్టి తీసుకొస్తాను ఉండమని చెప్పండి. అయ్యో దేవుడా. ఎవరో తెలిసిందా? ఒరిస్సా స్టేట్ చెందిన ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ముగ్గురు ఇంజనీర్లు వైజాగ్ వెళ్ళొచ్చి ఉద్యోగాలు మానేసి మన ఐజీ గారి లాగానే వింతగా ప్రవర్తిస్తున్నారట. సార్, కలకత్తా నుంచి కాన్ఫరెన్స్ పని మీద వైజాగ్ వెళ్ళొచ్చిన 30 మంది ప్రొఫెసర్లు కూడా ఇలాగే వింత వింతగా ప్రవర్తిస్తున్నారట సార్. మై గాడ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. సార్, అలాగే సార్, అలాగే సార్. హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారు సార్? వైజాగ్ వెళ్లే రైళ్లు, బస్సులు, విమానాలు, కమ్యూనికేషన్స్ అన్ని ఆఫ్ చేయమన్నారు. వైజాగ్ నుంచి బయటకు ఎవరిని రానివ్వకుండా, బయట నుంచి ఎవరిని వైజాగ్ వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేయమన్నారు. ఎంతకాలం సార్? ఆ వైజాగ్ మాయాజాలం ఏదో తెలిసే వరకు. అక్కడికి వెళితే కదా సార్ తెలిసేది. నిజమే, కానీ వెళ్ళటానికి సాధించే వ్యక్తి ఎవరు? మీరు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తెలుసుకొస్తాను సార్. ఎక్కడికి? విశాఖపట్నం. విశాఖపట్నమా? ఏంటా వెధవాశ్చర్యం, గంట పగిలిపోద్ది. ఇవాళ్ళ నుంచి మన జెండా స్టూవర్ట్ బరో సెంటర్ లోంచి పీకేసి విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లో పాసేస్తున్నాం. మూడు దోపిడీలు, ఆరు దొంగతనాలతో ఇక్కడ మన పని శృంగారంలా ఉంది. అలాంటప్పుడు అక్కడికెందుకు రాని? మొలతాళ్లు తెంపుకున్న మొగాళ్లతో కబాడీ ఆడుకోవడానికి ఇప్పటి వరకు ఈ తూటాల రాణి చువట్టుపురానికే రాణి. ఇక నుంచి విశాఖపట్నానికే మగుటం లేని మహారాణి. వైజాగ్. ఎవరు మంది? హైదరాబాద్. ఇలా ఎక్కడికి? పెద్దవాళ్ళ బోర్డు చూడలేదా? చూశాను. అది ఎందుకు పెట్టవలసి వచ్చిందో తెలుసుకుందామని వెళుతున్నాను. సారీ సార్. సారీ. థ్యాంక్ యూ. అమ్మ దీనమ్మమ్మ ఎంత ఫాస్ట్ గా ఉంది. కావాలా? ఏమిటి? జ్యోతి, ప్రభా. వాళ్ళెవరు? పేపర్లు. ఏంటి పేపర్లు బుట్టలో పెట్టుకుని అమ్ముతురా? బుట్టలో కాకపోతే జంగిడిలో పెట్టి అమ్ముకుంటారు. నీకెందుకయ్యా? కావాలా వద్దా? వద్దు. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. జ్యోతి ప్రభ ఈనాడు ఉదయం. నేను ముందు పెట్టాను. నేను 12 గంటలు నీ చెమ్మడా, నీ చేతులు అడిపోను. మా వీధికి రారా? మా ఆవిడతో చెప్పి నీ వెళ్ళొస్తాడు మొల్లొస్తాడు తెప్పించేస్తాను. త్వరకొచ్చావాడే? నువ్వేకొచ్చావా? మేము ఇద్దరం పట్టుకుంటే మధ్యలో బిందెచ్చి పెడతానా? తీసేయి. నువ్వేలండి ఇచ్చేది? నేను ఎక్కర్లేనా? మరి నీ చేతి ఇరిగిపోను. ఆ పని పిల్ల నీ తమ్ముడు లేపుకోను. పెట్టుకుంటావు నీకు లేపుకోను. నీ తాడు పుడుతుందేగా. నీ పదవులా తిరిగిదండి. నాను, ఇది స్టీల్ సిటీ కాదు, సేవండి సిటీ లా ఉంది. ఏమండి మగాళ్ళై ఉండి ఆడంగి పనులు చేస్తున్నారేమిటి? ఇవి ఆడంగి పనులా? అవ్వ అవ్వ, విన్నారా అన్నయ్య గారు? ఏ దేశం బాబు మంది? భారతదేశం. మరి అలాగేమిటి, మన పురుషులు చేసుకునే పనులేగా ఇవన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ నుంచి. ఏమిటి ఒక్కడివే? అవును. మగాడివి, పైగా వయసులో ఉన్నవాడివి, హైదరాబాద్ నుంచి ఒంటరిగా వస్తున్నావా? కలికాలం అన్నయ్య గారు, ఈ రోజుల్లో మగ పిల్లలు మరీ బరి తెగించేస్తున్నారు. ఇప్పటికీ నేను గడప దాటాలంటే మీ వదిన గారు సాయ ఉండాల్సిందే. నాకు మాత్రం బాత్రూమ్ కెళ్లాలన్నా పక్కన మీ మరదల గారు ఉండాల్సిందే. మన పద్ధతులు, మన కట్టుబాట్లు ఈ కాలం కుర్రాలకి ఎక్కువ. తమ్ముడు గారు ఏమిటోలేండి, పోయే కాలం రోజులు. నేను భరించలేను తండ్రి. పురిటి నొప్పులు బాబు. అవును బాబు, తొలిసూరి కనుపు, అందుకే నొప్పులు ఎక్కువగా ఉన్నాయి. మగవాళ్ళకి పురుటి నొప్పులు ఏంటండి బాబు? సృష్టి ధర్మం బాబు, నొప్పులు మగాళ్ళకి పురుళ్ళు ఆరాలకి వస్తాయి. అయ్యో కాస్త ఓపి పట్టు. మరదల గారు ఏమన్నా వస్తుందా? లోపల బిడ్డ కదులుతున్నట్టుగా ఉంది. త్వరగా కలివే తల్లి, బారుకు పోయి పార్టీ చేసుకుందాం. నేను భరించలేను. అయ్యో నిజమా? అవుని, కడుపులో బిడ్డ లతా మంగేష్కరే ఒకటే రాగాలి. ఆడబిడ్డ, మగబిడ్డ, ఆడబిడ్డ అదృష్టవంతుంది. ఆడపిల్లంటే నొప్పులు ఇంత భయంకరంగా ఉంటాయనుకోలేదు.
మంతా పసుపు ముఖమెంత చాగ ముత్తైదు కుంకుమ బతుకంత చాగ ఒంగోలెద్దులా ఉన్న మగాడివి ముగ్గులేస్తున్నాం సిగ్గుగాలేదు మొగ్గలో మొగ్గ సిగ్గులు ముగ్గులు మగాళ కాకపోతే ఆరేళ్ళకుంటాయా ఏమిటి ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లి పాతికి అంత వైభోగం ఆ పాటలు ఆపి నా మొహానికి కాఫీ పోస్తావా ఇదిగో ఈ ముగ్గు పూర్తి చేసేసి వచ్చి పోసేస్తానండి ఈ ముగ్గులెవడు కనిపెట్టాడురా బాబో దమ్ము మీద దమ్ము లాగేస్తోంది ఇదెవత్తండి బాబో ఇదిగా అబ్బాయి ఎవతి యువతి అంటారేంటి వారు మా శ్రీమతి గారు శ్రీమతి గారా వారే నా మెడలో ఈ తాళి కట్టింది ఏమిటి నీ మెడలో ఆవిడ తాళి కట్టిందా నువ్వు ఎలా కట్టించుకున్నావా ఎలా కట్టించుకోవడం ఏమిటి అందరి మగాళ్ళగానే ఇలా తల ఎవరు నువ్వు అవును నేనెవరిని నేనెవరిని అనుకుంటున్నాడు ఈడెవడండి బాబో సతీయే ప్రత్యక్ష దేవత 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 ఏదో సరికొత్త పైచ్యము 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 వంట చేయడం ఏమిటి మెడలో ఆ మంగళసూత్రాలు ఏమిటి ఏమిట్రా పిచ్చి పిచ్చలు మగపుట్ట పుట్టాకి వెన్ను తప్పుతాయా ఏంటి ఒరే ఆనందం మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా తెస్తున్నానండి ఎవరితోది ఏమిట్రా మాటలు మీ వదిన గారు వదిన వదిన నిన్ను ఒరే ఇది మరీ బాగుందిరా భార్యలు భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమంటని పిలుస్తారా ఏమిటి తొక్కరాది అసలు మీ అందరికి ఏమేసి వచ్చింది ఎవరికి ఏవాలా నీకేదో అయింది ఒరే ఆనందం వస్తున్నానండి వదినా నువ్వు హాయ్ మరిది ఏమిటి వదిన ఆడదాం ఏమిటి మందు కొడుతూ సిగరెట్ తాగుతున్నావా అవో అవో ఏమిటా నీ మాటలు ఇంత అడిగి చూస్తున్నా నీ భర్త ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళ కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా నా పెళ్లి నాటికి నువ్వు బచ్చాడడివి అమితా బచ్చన్లా ఎదిగిపోయావు బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలే ఏది ఓ కిస్కొట్టో కిస్ ఊరుకోండి పెళ్లి గారి కుర్రడితే ఏమిటా పరాజకాలు నువ్వు భద్రా స్థానానికి అది కాదమ్మా వదిన ఉండరా వాడు అసలే మంచి బుద్ధి కాదు ముందు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్క అయిపోతుంది పద పద బాబాయ్ పడిపోయావు తల్లి లేవండి పెళ్ళి అమ్మా నా కోసం నువ్వు పడిపోయావు బూసు బూసు నువ్వా ఎవరది ఆనందం నువ్వా పారు తొక్కలో ఈ అవతారం ఏమిటి ఈ తాగుడేమిటి తాగితే మర్చిపోగలను మన ప్రేమని తాగకపోతే తట్టుకోలేని మన ఎడబాటు పారు ఇలా అయిపోయిందేంటి బొస్సు ఏం చెప్పమంటారు బాబు విస్కీ సోడా లాగా ఒకే గ్లాస్ లో ప్రేమించుకున్న మిమ్మల్ని విస్కీకి విస్కీ సోడాకి సోడాగా వేరు చేసి పారేశారు మీ పెద్దలు సోడాకి దూరం అయిపోయానన్న బెంగతో అమ్మగారు విస్కీ తాగి తాగి ఇలా పద్దెలా మర్చిపోయారు బాబు హే భగవంతుడా ఈ తొక్కలో దృశ్యాన్ని చూడటానికైనా ఇంకా నేను బ్రతుకున్నది ఆరు ఈ ఆనందాన్ని మర్చిపోయి మరో చిదంబరాన్నో ఏకాంబరాన్నో పెళ్లి చేసుకుని హాయిగా జీవించుపారు ఎంత మాట అన్నావు ఆనందం బ్రాందీ షాప్ కట్టేస్తే సారా దుకాణానికి సారా కొట్టు కట్టేస్తే కళ్ళు పాకకెళ్తా అనుకున్నావా అనుకుంటే నన్ను అనుకోండి బాబు గారు క్షమిస్తుంది అమ్మగారు మాత్రం అనుకోకండి క్షమించండి అనుకోని రా అనుకోని నా అనుకునే వాళ్ళందరూ ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు తొక్క తొక్క ఎంత మాట అన్నారండి చిల్లి ఆనందాన్ని అపార్థం చేసుకుంటున్నావు ఒకప్పుడు ఆనందం నా ప్రియుడే కానీ మా మధ్య శారీరకంగా ఏ సంబంధం లేదు అతను నిప్పు వాడొక నిప్పు నువ్వొక ఉప్పు వదిలిస్తా పదా నీ తుప్పు అమ్మగారు మళ్ళీ పడిపోయారా నేను పడిపోయా అబ్బా ఏమిటండి ఇది ఎవరిని చూస్తే బాగోదు అసలు బీచ్ కి బెడ్రూమ్ కి తేడా తెలియకుండా పోతుంది మీకు అబ్బా వదలండి పాడు ఓ అరి నాయనో ఈ రివర్స్ ఫిట్టింగ్ ఏమిట్రా బాబు అమ్మా బయర్ మాత కూల్ డ్రింక్స్ పెట్టరా రెండు
అన్ని కుర్రాడే అప్ప పటపటలు ఆడుతున్నాడే ఒంటరిగా ఉన్నాడు ఉండండి ఓ పట పడదాం ఏంటి కుర్రాడు ఎమ స్పీడ్గా ఉన్నాడు రకవేమో చూస్తూ ఉంటే ఫ్యామిలీ టైప్ లా కనిపిస్తున్నాడే తేల్చుకుంటే పోలా ఏ ఏంటి తగరెచ్చిపోతున్నావు మగాడి మగాడిలా ఉండు నలుగురున్నావు నలిగిపోతావు జాగ్రత్త నలుగురు కాదు నీలాంటి గుమ్మడికాయలు 40 మంది ఉన్నా నాలాంటి కత్తిపేట ముందు కసక్కే ఏయ్ నిన్ను చూడు వాళ్ళు మంచి గుమ్మడికాయలు కాదు వెళ్ళు చెప్పారుగా నేను మా చెట్ట కత్తిపేటని చెక్కుతా చెకేయండి ఏయ్ పెద్ద మొరగాళ్ళ పోస్ కొట్టనవేంటి ఆఫ్టరాల్ ఆడవాళ్ళు మీరే పోస్ కొట్టగాలేంది ఒంటి మీద వయసున్న కుర్రాణ్ణి మూతి మీద మీసం ఉన్న మగాణ్ణి నేను కొట్టలేన పోసు అవసరమైతే దులుపుతా బూసు అసలైన మగాళ్ళ ప్రవర్తిస్తున్నాడు ఇదిగో కొంపదీసి మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా నీళ్ళేమిటి అది అది జంబలకడి పంపలే జంబలకడి పంపలేదు పంపలకడి జంబలేదు నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను అది సంగతి చూడమ్మా ఇది హైదరాబాద్ కాదు వైజాగ్ ఈ ఊళ్ళో ఆడవాళ్ళతో పెట్టుకో ఈ ఊళ్ళోనే కాదు ఏ ఊళ్ళోనూ మగాళ్ళతో పెట్టుకో ఏంటయ్యా మీ మగాళ్ళ గొప్ప ఆ మగాడు అవడమే గొప్ప ఏ మీ మగాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా కొమ్ములు కాదు మీ ఆడాళ్ళకి లేని దమ్ములు ఉన్నాయి ఏంటి బోడి దమ్ములు మీరు చేసే పని ఏదైనా సరే మేము చేయగలం అబ్బా అంత దమ్ముందా అయితే ఈ దమ్ము కొడు చూద్దాం దానికి పళ్ళు కూడా కావాలా నువ్వుతి ఆగిపోయావే తీ నువ్వు తీలేవు ఎందుకో తెలుసా నువ్వు ఆడదానివి నీలో ఇంకా ఆడతనం ఉంది ఆ ఆడతనం అమ్మతనం అయితే మరింత అందంగా ఉంటుంది ఇలా బజార్న పడితే బేవర్స్ గా ఉంటుంది ఇంకెప్పుడు మగాళ్ళతో పెట్టుకోకు ఇక్కడ ఎక్కడ ఉందన్నారే ఎక్కడ కదే ఇదే కిరవాణి కంపెనీ అక్కలు అక్కలు బావలు కావాలా కొత్త బావలు ఉన్నారు ఫ్యామిలీ టైప్ ఉంది స్టూడెంట్ టైప్ ఉంది వస్తారా వెళ్దాం అంటే పదండి కిరవాణకన్నా కిరవాణకన్నా ప్యాసింజర్లు వచ్చారు ఓ ఓ వెల్కమ్ వెల్కమ్ రండి కూర్చోండి ఏ అబ్బాయిలు చూసుకోండి సెలెక్ట్ చేసుకోండి నిత్య పెళ్లి కూతురా ఆవు ఆవు లేదు గేద లేదు త్వరగా బేరం తెగొట్టు సరుకు ఫ్రెష్నా ఆరున్నరకి తాళి కట్టి 7:30కి నీ ముందు నిలబెట్టా ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది ఏమండి ఏమిటిది గర్భాధానం అంటే నిన్ను నేను అమ్మేస్తున్నాను నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను నో ఇది అన్యాయం అక్రమం ఏమండి నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు సైలెన్స్ బాబు సైలెన్స్ ఎంత పాతిక పది పది పెళ్లికే అయింది పోనీ 15 ఎట్టదు 20 చేసుకో కాదంటే చెప్పు కాంతార కంపెనీకి అమ్మేస్తాను ఏమండి బాబు క్వైట్
ఫైనల్ గా 17 ఉన్నారు ఓకే సరే పొట్టించు ఏమండి నన్న అన్యాయం చేయకండి ఏ బాబు ఫైనల్స్ అని చెప్తే వినిపించుకోవే ఏ రౌడీ క్యాష్ ఎవరికెళ్ళి క్యాష్ తీసుకో ఏమండి మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నా చిత్త ద్రోహం చేస్తారా కొత్త గీత సేల్స్ కౌంటర్ లో తెచ్చించావా నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి షో కేస్ లో పెట్టాలి తూటాల రాణియా ఆవిడెవరు ఎవడు ఎవడు ఎవట్రా ఇక్కడ మామూలు కట్టనన్నది నేనే ఎందుకు కట్టాలి నీ పెళ్ళం నీకు దినం పెట్టకుండా ఉండడానికి ఆఫ్టర్ మగాడివి నన్నే ప్రశ్నిస్తావరా గంట పగిలిపోద్ది నేనెవర్నో తెలుసా కత్తుల రత్నమ్మ మొగుణ్ణి అయితే ఏంటి బే చూశారుగా ఎవరన్నా ఎదురు తిరిగారో వీడికి పగిలినట్టే గంట పగిలిపోద్ది వసూలు చేయండి గంట పగిలిపోద్దని చెప్పు సంజే ఏం కీరవాణి కొత్తగా అయినక్కడా వినిపించిందంటే కేక మీక ఆడ కేక మగ కేక రేపు కేక పురిటి కేక ఇక్కడ జరుగుతుంది ఒకటి చెప్తావా లేదా రేపు జరిగింది నీకెందుకు బే బే ఆగో అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది బాబు ఏమిటి అలరి డ్రెస్ చూస్తే ఎస్ఐలానే ఉన్నావు కానీ ఫేస్ చూస్తే స్కూల్ పిల్లల నోట్లో చాక్లెట్లు కొట్టేసేవాళ్ళ ఉన్నావు
ఇంకా నయం ఉయ్యాల తోటలో పాల పీకలు కొట్టేసేవాళ్ళం ఉన్నాం లేదు ఈ స్టేషన్ కి ఎస్ఐని నేనే మరి కేడీలు అక్కడ కూర్చున్నావు ఏంటి చెప్పమంటావా బాబు ఇంటికి వెళితే వంట చేయకుండా ఎక్కడికి వెళ్ళావురా అని మా ఆవిడ తిట్టించుకుంటుంది బయటికి వెళితే ఆడెవరో మగెవరో తెలియక పిచ్చెక్కి పాతుంది స్టేషన్ కి వస్తే మా ఆడ పోలీసులు మక్కెలిరిగి తంటారో మానభంగం చేస్తారని భయంగా ఉంది అందుకే ఈ విశాఖపట్నం మొత్తానికి ఇదే సేఫెస్ట్ ప్లేస్ అనిపించి సెల్లు సెటిల్ అయిపోయాను అవును ఎంతకీ నువ్వెవరు ముగ్గులు పెట్టే మగాడివా పెగ్గులు కొట్టి ఆడదానివా వాళ్ళు వీళ్ళు ఎందుకు అయ్యారో వీళ్ళు వాళ్ళు ఎందుకు అయ్యారో తెలుసుకోవడానికి వచ్చిన వీడిని అమ్మయ్యా కాలికి జోడులా నాకు రోడ్డు దొరికావు బాసు 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 ఇక్కడ నుంచి నాకు అసలు రక్షణగా ఉండి పెట్టవు ఉంటారు గాని అసలు ఈ రివర్స్ కాల్కి రీజన్ ఏమిటి అదే నాకు అర్థం కావట్లేదు మొన్న 23న నేను ఊరెళ్ళి 24న వచ్చేసరికి అంత తారుమారు అయిపోయింది 24 మొన్న 24వ తారీఖున మంచినీళ్ళు తాగలేదా అంటే 24వ తేదీకి నీళ్ళకి ఏదో అక్రమ సంబంధం ఉందన్నమాట అదేదో బీచ్ లో అమ్మాయిని పట్టుకుంటే తెలిసిపోతుంది పద 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 వెళ్ళొస్తాం ఆంటీ బాయ్ ఏయ్ నిన్నే నిన్నే మొద్దు అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో కదా పొద్దుటి నుంచి ఇంటిడి చాకిరి చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికీ మరీ నీరసంగా ఉంది అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబు ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి రాను రాను మీరు మరీ కన్నెపిల్లలు అయిపోతున్నారు కాకపోతే నేను పదండి దళి తీసుకోండి అలాగే అమ్మయ్యా వచ్చావా రా లాభం లేదండి మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య గ్లాస్ లో అయిపోయిందండి నా బతుకు జ్యోతిలక్ష్మి మధ్య తాగితే దేమాలి దాహం తీరుతుందా తీరదనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంటి గతలేదు కానీ రేపటికి పర్వాలేదు అన్నట అలా ఉంది నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి భగవంతుడా నిద్రబో నాశక్కు నిద్రబో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా పొద్దుపోయింది పడుకోండి నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా రొక్కు మీకిష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి అంతేకాదు నన్ను చంపద్దు ఏమైందయ్యా తొక్కలేది కట్ట తీసుకురాలేదు నన్ను చంపేస్తున్నారు తింటేనా ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడబొబ్బులు పెట్టావు ఏ పిచ్చుకో ఖర్చుందనుకొని అనవసరంగా వచ్చాం పదండి పదండి బావ గారు అన్నయ్య గారు అయ్యో ఒరే ఏర్ బాబు మంచి పనులు ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా దిస్ ఇస్ టు బ్యాడ్ టు వరస్ట్ బావ గారు నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు నాన్న అమ్మో అమ్మో నాయో అవని ఏమిటి దారుణం అడగడానికి నువ్వేవిడవిరా మా అమ్మాయి మీ చేసుకుంటావా నిన్ను మా ఆవిడ గారు మీ చేసుకుంటారా నువ్వు మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను అబ్బోడు గారు నీకేం భయం లేదు అయ్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఏయ్ ఏంటి పొరుగురి నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నావు లేకపోతే కట్టం కోసం మొగాడిని చంపేస్తారా ఏ ఆడవాళ్ళని మగవాళ్ళు చంపినప్పుడు కలగలేదా నీకు ఈ నొప్పి అంటే వాడిని చంపేమని ఉద్దేశం అవును మా ఆడవాళ్ళు అనుభవించిన కష్టాలన్నీ మీరు అనుభవించాలి హలో ఇక్కడ నేనుండగా జరగదు అయితే నువ్వు ఈ ఆడరాజ్యంలో ఉండవు చూడు పాప శబదాలు చేయకు గర్భాలైపోతాయి చూద్దామా ఆహా అంత ముచ్చటగా ఉందా అయితే విను 4 రోజుల్లోగా నీ నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతా నీ మెడలో తాడి కడతా
పది నెలలు తిరిగేసరికి నీ చేతిలో ఓ మగబిడ్డను పెడతా. గుడ్ నైట్. వీడి చేత కూడా జంబలకడి పంప తాగించేసి పొగర మొత్తం దించేయాలి. రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము లోచుకుంటున్నాడు, నిన్ను వాయిన తీసుకోవడానికి రమ్మన్నాడు. అలాగేనమ్మా. అవును, మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? పంప తీసుకోండి, పొట్టలోకి లాగటం లేదు కదా. అదే అదేం లేదు, బాబులు చదువుకుంటున్నారా? అబ్బా, ఇంకెన్సీపీ టెస్ట్లు అవుతా, నాకు పేకాడికి టైం అవుతుంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా, బిడ్డ పుట్టగానే పేరు దెబ్బట్టేస్తాను, ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్, అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు, నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళ మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో పది నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంఠాన్ని సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులా ఉందే అమ్మా. త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. బావగారు, కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా, అయ్యో. ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు, కితకితలు వచ్చేస్తున్నాయి. అక్కడ నొప్పులు సాత్వే ఉంటాయి. ఏమయ్యా, వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే, అయితే ఇది ఏదో ఊహుయే. వాట్ హ్యాపెన్ వాట్ హ్యాపెన్? సమయానికి ఉన్నాడు. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పి అండి, మెడికల్ తిరిగిపోతున్నాడు. పుడుతున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో 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 అయ్యో. ఆనందం ఆనందం, ఏమైంది అక్క గారు? కంగారు పడాల్సిన పని లేదు, పురుషు నొప్పులు. పురుషు నొప్పులా? కనీసం నెల కూడా తప్పలేదు. వేడికి పురుషు నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుషు నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఇడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను? పురుడొచ్చేసింది మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లాలుంటాయో నా పిల్లమే దొరికిందంటా? ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీ చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పండి. అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర ఎన్నెళ్ళు సాగుతుంది రంకు, చెప్పు. ఏమండి అలా తండకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి, మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి, మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే పల్లికార్జున రావు గారింటికి చేపతుల కోసం వెళ్ళారు. ఆయన పేరెంట్ ఆయనకెళ్ళారు, ఆయన పెద్ద భార్య మీతో
పేకాటకొచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన చడల్లో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావు అన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రక్కు పురాణం. నిన్ను ఏమండి ఏమండి, నేను పాపిస్తవాడండి, మీకు ద్రోహం చేస్తానండి. అందుకు నన్ను కొట్టండి, తంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి, నా మాట విని తాకండి. ఏమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాలు జారిన కలిసి వెతవా. నువ్వు చస్తేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, కొట్టండి, తప్పండి. మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను, కానీ మీకు మాత్రం ఏమండి 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 ఏమండి. దేవత దేవత దేవత, అయ్యో నీకు నేనే అపకారం చేశానని నా తాడి పట్టి చెప్పేశావు దేవత దేవత. ఊళ్ళో ఇంతమంది పెళ్ళాలుండగా నా పెళ్ళమే కావాల్సింది ఆ దేవత దేవత. ఎలా ఊరుకుంటారు అన్నయ్య గారు, తొక్కలోది పోయింది నా పెళ్ళం కాదు మీ పెళ్ళం కాదుగా దేవత. వారేసిన మేకప్ గుట్టలా ఎంత అందంగా ఉండేది, ఇంతలో ఇలా ముంచుకొస్తుందని ఎవరు అనుకున్నావు? ఇన్సూరెన్స్ చేయండి చేయండి అని మొత్తుకున్నా, చేస్తాను చేస్తాను అంటూనే బాధ్యతని తరన్నయ్య గారు. ఉన్నది ఇద్దరు మగపిల్లలు, వాళ్ళని పెంచి పెద్ద చేసి కట్టాలిచ్చి పెళ్లిళ్ళలా చేస్తారు అన్నయ్య గారు. బాసు నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిలిని చూసి ఏడవాలో, బతులు పోయిన వెళ్ళి చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను ఏడుస్తూ నవ్వుతున్నాను. ఇలా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని ఆత్మ గారు ఉన్నారేమండి. ఆ మట్టలు బట్టలు అవి తీసేయండి, తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నూరు క్షారం చెట్టంత భార్య పోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? కానివ్వండి. శుక్లాం భరతం వచ్చి తయారు మహా, శుక్లాం భరతం బుద్ధి తయారు మహా, శుక్లాం భరతం నిత్య తయారు మహా. అలాగేనండి, పంటలో గంట. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈల పాట ఏమిట్రా బాబోయ్. నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నా కొడుకు ఆడేస్తాయి అంటే బాబో పోలీసు వాడు పేరు చెబితే ప్యాంటు తడుపుకునే నా కొడుకు ఆడేస్తాయి అంటే పిల్లో. యు ఆర్ ఆల్ ఇన్ గుర్తు మార్చావేంట్రా నా కొడుకు. వెరీ గుడ్, నువ్వు ఇలాగే ఈ ఆడాళ్ళ పొగరు అనుస్తూ ఉండు. అలాగే బాస్, నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది?
ఆ జంబరకడి పంప గురించి అవను తెలుసిందా? అచ్చుంచు మోహన్ దంత తెలిక చెప్పట్లేదు. అయినా నేను వదిలిపెట్టా. ఎలాగోలా దాన్ని బుట్టలో వేసుకుని రహస్యాన్ని రాబట్టి మన డిపార్ట్మెంట్ పరువు నిలబెడతాను. నువ్వు జంబలకడి పంప గురించి తెలుసుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ వా? వేస్తా, నీ ఎత్తుకు పై ఎత్తు నేను వేస్తా. ఎక్కడికి రా, బయటికి. త్వరగా వచ్చాయి, అసలు రోజులు బాగలేదు. అలాగలాగే వస్తానన్నా. అరటికాయ బజ్జీ లేసించు. సారీ అండి. నేను కూడా సారీ అండి. వస్తానండి. మంచిదండి. అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఆ గుంటండి నీ దారిలో తెచ్చేస్తున్నావు అనమాట. లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చి మనతో పెట్టుకుంటాడా? దాంతో ఏంటి, దాన్ని బాబుతోనైనా సరే పెట్టుకుంటాడు. నువ్వు పెట్టుకుంటావు సరే, ఆ గుంట నీ రూట్లోకి వస్తుందా అని. చాకేం చేస్తాడు, అందమైన లుక్ ఇచ్చా, అరటి తొక్క జాక్ ఇచ్చా. అడుగు వచ్చేస్తాడే, వెళ్ళి సీన్ స్టార్ట్ చేయి. హాయ్ రామలక్ష్మి. ఏమిటి మరీ ఇంత డల్ గా ఉన్నావు? పడ్డానే. ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? పడ్డావంటే ఆ పడ్డం కాదే, ప్రేమలో. ఏమిటి, నువ్వు ప్రేమలో పడ్డావా? ఎవరే లక్కీ ఫెల్లో? మా ఎదురింటి అబ్బాయి. ఎవడు? ఆ తొక్కలో గడా చిచ్చి అతను కాదే, అతని తమ్ముడు. మరి పెళ్ళిప్పుడే? జరగకపోవచ్చు. అదేమిటి? నేను ప్రేమిస్తున్న విషయం అతనికి తెలియదే. చెప్పి. నమ్మడే. ఏ, నీకు తెలుసుగా, మా మొదటి పరిచయం గొడవతోనే మొదలైందని. పైగా మొన్నొక రోజున నేను అనవసరంగా లేనిపోని గొడవలో తలదూరిస్తే నిన్నే పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ కూడా చేశాడే. ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తే పందెంలో ఓడించడానికి నటిస్తున్నానని అనుకుంటాడు. అనుకోడు, అనుకోడు, అనుకోక. I love you. Na na na. Oh. Na 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 na. Amma mama mama. Aha. నీ దగ్గర ఎన్ని కళలు ఉన్నాయని నాకు తెలుసుమా. ఏమి సింగింగ్, ఏమి స్టెప్పింగ్, ఏమి యాక్టింగ్. యాక్టింగ్ ఏమిటండి? అదే ఆ పిల్లను వల్ల వేసుకోవడానికి నువ్వు చేసిన యాక్టింగ్. కిక్కం చిప బల్లు వేసుకోవడానికి గాలం వేయడానికి నేనేమన్నా బజార్ మనిషి అనుకుంటావా? సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మగ పుడుతుంది. బాసు, ఈ లేడీస్ డైలాగులు ఏమిటి, ఈ ఆడంగి ఎక్కింగ్ కిక్కింగ్లు ఏమిటి, పంపతీసి అది నీ చేత కూడా ఆ మందు తాగించేసినా ఏమిటి? ఏమండి, నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నేను కూడా ఆడవాళ్ళతో సమానంగా మందు కొట్టేవాళ్ళే కనిపిస్తున్నానా? మీకుండుంటే పాడాలు వాటు. మీలా నేనేం చెడిపోలేదు. నేను చెడిపోయానా? పుచ్చిపోయాను. పుచ్చిపోయానా? కాక లక్షణంగా ఇంటి పట్టు నుండి వంట వార్పు చేసుకోవాల్సిన మగాడివి, ఇలా వీధిని పడి ఉద్యోగాలు చేస్తే పుచ్చక ఏం చేస్తావు? అందుకే అన్నారు తిరిగి మగాడు తిరగ్గా ఆడది చెడిందని. ఓరి దేవుడు, నాకు తోడుగానున్న ఒక్కగానొక్క మగ పురుషుడివి, నువ్వు కూడా జంబలకిరి పంబ అయిపోయావా బాసు? అయినా బాసు, అయినా బాసు, అయినా బాసు. వదలండి, ఎవరు చూస్తే బాగుండదు, ఇంట్లో అన్నీ కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి, ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. చీపాడు. అలాగా ఓకే, ఉంటాను, బాయ్. రెండు భద్రం గారు రండి, వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్లి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్ళేమిటి?
వయసొచ్చింది కదండి పెళ్లి చేసి అల్లుని దర్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు ఇంటికి అబ్బాయి ఎవరో వడ్డాడి పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు వారి అబ్బాయి బీకాం చదివాడు కుర్రాడు గోటంలో ఉంటాడు ఇక కుకింగ్ హౌస్ కీపింగ్ లో బెస్ట్ పుట్లు అల్లికల్లో ఫస్ట్ ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు కుర్రాడి చేతో మాగాయ పచ్చడి పెట్టాడంటే మూడు సంవత్సరాలైనా భూజట అంత గొప్పగా పెట్టేస్తాడు కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు ఏమంటారు లెక్కర్లో నిక్కరు అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు ఏమంటారండి అయితే ఈ సంబంధం ఖాయం చేసేవాళ్ళు లేదు అదేమిటి నేను ఒక అబ్బాయిని ప్రేమించుకున్నాను పెళ్లి చేసుకున్నా శోభనం చేసుకున్నా ఆ అబ్బాయితోనే షట్ అప్ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో ఎవరితో శోభనం చేసుకోవాలో నిర్ణయించాల్సింది నేను క్షమించు మమ్మీ నేను అబ్బాయికి మాట ఇచ్చాను ఆడిన మాట తప్పను తప్పు తప్పను తప్పు తప్పను అమ్మాయి పెద్దంతరం చిన్నంతరం లేకుండా కత్తిలో సుత్తులాగా అమ్మగారిని ఎదిరిస్తావా ఈ విషయంలో నా మాట వినకపోతే ఎవరు నేను ఎదిరిస్తాను ఒక్కగానొక్క ఆడపిల్ల అది ముచ్చట పడుతుంది కదా పోనీ అది కోరుకున్న ప్రకారమే ఆ కుర్రాడితో ఆడవాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు చూడు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంట్లో ఉండాలన్నా నేను చెప్పిన వాడినే నువ్వు చేసుకోవాలి లేకపోతే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను నీ గవ్వలు నీ దగ్గరే ఉంచుకో నాకు అసలు తల్లే పుట్టలేదనుకుంటాను ఒకవేళ పుట్టినా పురిట్లోనే చచ్చిపోయింది అనుకుంటాను నేను ఈ గడప దాటుతున్నాను నిజంగానే దాటుతున్నావా నిజంగానే దాటుతున్నాను పిచ్చి మొహం నిన్ను టెస్ట్ చేయడానికి ఈ డైలాగ్స్ అన్ని కొట్టానే అన్ని జరదలు సరదా నిజమా మమ్మీ ప్రామిస్ లేదండి కాల్ గేటే ఉంది ఇంతకీ ఎవరే లవరు ఎదురింటి ఆనందం గారి తమ్ముడు అయితే వెరీ గుడ్ అమ్మాయి గారికి మీకు ఓకే కనుక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాటు చేసేస్తా పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది పంతులు అయ్యి నువ్వు తయారయ్యావేంట్రా బాబో మా ఆవిడ గారు తద్రానికి వెళ్ళారండి చిన్న కార్యం కదా నన్ను ఇక్కడ తగలమన్నారండి అయితే పెళ్లి కొడుకుని రమ్మని రా బాబో అమ్మాయి ఆటి నాశన అందంగా ఉన్నాడు అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్రెట్స్ లో కలిపేసుకోండి కాదరా కోత కలుపుకుంటాం కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు ఏం బాబు వంట వరపు బాగా వచ్చా రాకపోవడం ఏంటండి గుత్తి వంకాయ కూడా ఉండేడంటే తొక్కలో గుమగుమలు ఆడిపోవాల్సిందే అడిగింది మిమ్మల్ని కాదు మీ తమ్ముణ్ణి వచ్చండి కుట్లు అల్లికలు వచ్చండి మరి ప్యాకాట రాలండి మాతండ్రే మాతండ్రే ఇదిగో అబ్బాయి నీకు పాటలు పాడడం వచ్చా వచ్చండి ఏది ఒక పాట పాడు వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా వాషింగ్ పౌడర్ నిర్మా నిర్మా Wow! What a wonderful stone! నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది నువ్వు ఇంకో పాట కూడా ఇంకుతాను మరి కట్నకానుకలు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టుండేవాళ్ళం ఇప్పుడు ఆరతికి ఎన్ని సంవత్సరం అయిపోయింది అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి పొత్తిలో పత్తి అదేమాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంత అమ్మాయిదేగా మరి నగలు అవి ఓ బంగారు మలతాడు పిండి చెంబు ఇత్తడి పళ్ళం ఓ హెచ్చంపి వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా కుట్టు మిషను కరెంట్ ఇస్త్రీ పెట్టే ఓ మరత మంత్రం రెండు దాడిలు ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరపిరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వారికి మగ పడుచు లాంచినాలు అర్ధనూట పదహారులు రెండు ప్యాంట్లు రెండు చొక్కాలు రెండు లోచెడ్డీలు రెండు జబ్బల పన్నీళ్లు ఓ కరింపీడి కట్ట రెండు అక్కి పెట్టిన ఇక చాలు థ్యాంక్స్ అంతా బానే ఉంది ఇంకా మంగళ వాయిద్యాలే అడిడే
अवतल लोकल पल का मन इधर ने इला चूसारे मन इधर की इल्लीगल कांटाक्ट उंदनुकुंटार ప్రవేశ శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏంటో తెలిసింది, మరి నేనంటే ఏంటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పన్నెల్లో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సవాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే నువ్వు. ఏంటి ఏంటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కాలేదా? ఓ సిన కాలిప్తవరా, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు అదే నీ జంబలకడి పంబ. నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళి తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మగుణ్ణి. చెప్పు, 24వ తారీఖు ఏమిటి? ఆ నీళ్ళేమిటి? చెంపలకుడు పంపేమిటి? ఈ మూడింటితో నీకు లింక్ ఏమిటి? చెప్పు. చెప్పను. చెప్పాలి, నిన్ని మగుణ్ణే కలుగుదా పోలీస్ ఆఫీసర్ను కూడా. చెప్పు. నేను చచ్చినా చెప్పను. చూడు, నువ్వు వీరకంచు అయితే నేను మహావీరకంచని. చెప్పు. నువ్వేం చేసినా సరే నేను చెప్పను. ఈ పొగరై నాకు మగాళ్ళంటే అసహ్యం కలిగేలా చేసింది. ఈ అహంకారమే మగ పురుగుల్ని కాలు కింద నలిపేయాలనిపించేలా చేసింది. రహస్యం చెప్పకపోతే నీ బతుకు నాశనం చేస్తా. తాటి ఆడవాళ్ళ కోసం నా బతుకు బలైపోయినా పర్వాలేదు. చెప్పవే. అమ్మా,
మావిడికి ఎలా ఉంది అక్క మరేం పర్వాలేదు షీ విల్ బి ఆల్ రైట్ అనేగా మీరు చెప్పబోయేది మీకు ఎలా తెలుసు ఎన్ని సినిమాల్లో చూడలేదు మావిడి స్పృహలోకి వచ్చిందట ఒక గంటలో వచ్చేస్తుంది నో నో రెండు రోజుల వరకు తన స్పృహలోకి రావడానికి అదంతే ఒక చిన్న కోమడ్రా ఆడి దాన్ని బంధువుల ముందుకు పంపించాలి రాగులు నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఓ ఆర్ట్ డైరెక్టర్ ని మేకప్ మ్యాన్ ని టైలర్ ని తీసుకురా గెటప్లు మార్చాలి ఓకే పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద కుంభకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు వెధవ చెగును వెధవ చెగును అని ఇలాంటి తలచెడ్డ వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు పదండి ఇంకా చూస్తారే పదండి ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా మీకు అన్నిటికీ తొందర ఎనిమిదిన్నర లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టి తెచ్చింది కర్మ కర్మ ఎక్కేవలేగాని దిగి చావు ఏమైందండి బొందైంది అటు చూసి చావు దరిద్ర కొడుతెక్కను ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ముండమస్తావు రా లోపలికి ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే ఆవచ్చుగా ఈ విధికి పేడా వెరగడయ్యేది కనక మహాలక్ష్మి కాపాడతల్లి పదండి పదండి శుభం ఇంకేం శుభం ఐదారు శుభం ఏమయ్యా పెళ్ళం తెచ్చిన వ్యధం ఉండడివి ఇంట్లో పడి అడవక వీధిని పడి అడవడం ఎందుకు ఈ కాలనీకి ఏళ్ళ నర్సింహ ఆపరించాడు సీతారాధ అనుకుంటూ ఇంట్లోకి ఆలక్ష్యం చేసుకోగల వీధిని పడ్డం దీనికి ఏముంది వయసు బింకం ఉందిగా ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు ఇంతోటి సినిమాకి వాళ్ళు పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి ఆగండి మీరు మగవాళ్ళ పగవాళ్ళ పశువుల శిశువుల పురుషుల పురుగుల మీరు మగవాళ్ళ ఉండి సాటి మగాణ్ణి వీటల్లాంటి సూటిపోటి బాటలతో చోట్లు పొడుస్తారా పొడుస్తారా అతని భార్య చనిపోవడం అతని తప్ప తప్ప వెదవ ముండడు ఆవిడ అతని తప్ప తప్ప రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి తెలుసుకోండి నీ మెళ్ళో తాళి ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి ఉంటాయి ఆరు భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు ఈ తొక్కలో గుండెకి లేదు పారు లేదు పారు లేదు చెప్పండి మీ తొక్కలో కబుర్లు కొంచెం తల చదవండి మంత్రాలు ఇప్పుడే సత్యభామాయన మహా ఓం పద్మావతి అమ్మగారు మీరు ఎక్కడికో ఎరిపోయారు ఇప్పుడు చెప్పండి రా వీడు పుణ్య పురుషుడా కాదా కాదా దీర్ఘ సుమంగుడా కాదా కాదా నిత్య సుమంగుడా కాదా కాదా అది అది పద నీకు తోడుగా నీ పిల్లలకు నీడగా కొండంత అండగా నేనుంటాను నేనుంటాను పద కాదా సార్ సార్ మీ భార్య గారు స్పృహలోకి వచ్చారేమే సార్ వెరీ గుడ్ డాక్టర్ ఎస్ డాక్టర్ పదండి స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం పదండి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాసలే బాబు ఇది ఆకాశవాణి కాదు దూరదర్శనం న్యూస్ రీడింగ్ టైం ఉంది స్విచ్ నొక్కుతాను రెడీగా ఉండు రే 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 అబ్బా ఇంకా టీవీలు చూస్తూ కూర్చున్నారేంట్రా రెడీగా ఉండండి ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా ఎవరు మీరు ఐఎమ్ డాక్టర్ అల్ఫా అల్ఫా ఈజ్ డాక్టర్ డాక్టర్ ఉల్ఫా ఉల్ఫా మీరు డాక్టర్లా ఇలా ఉన్నారేమిటి ఇప్పుడు నేను ఎక్కడున్నాను
హాస్పిటల్లో. వాట్? ఇది హాస్పిటలా? ఇలా ఉంది ఏంటి? అంటే మా ఆర్ట్ డైరెక్టర్. ఆల్ఫా ఆల్ఫా, ఇది ఓల్డ్ మోడల్ అండి, 50 ఏళ్ళ క్రితం కట్టింది. మీరు డిశ్చార్జ్ కాగానే ఇది పాడుకొట్టి కొత్తది కట్టిస్తాం. ఇది ఓల్డ్ మోడలా? ఎస్ బామ్మ గారు. బామ్మ? నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కాంతికే కాదు, మీరు మీ కాంతికి కూడా బామ్మలానే కనిపిస్తారు. కావాలంటే చూసుకోండి. చూడండి గ్రాండ్ మా గారు, మీరు పదే పదే కేవ్ కేవ్ అని అరిస్తే మళ్ళీ కోమలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కావాలంటే మెల్లగా అని అరుచుకోవచ్చు. ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు. ఇది ఏ సంవత్సరం? 2092. 1992లో మీ ఆయన మమ్మల్ని కొట్టారు, ఆ దెబ్బకి మీరు కోమలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు. మా ఆయన ఎక్కడ? ఇంకెక్కడ మీ ఆయన, మీరు కోమలకు వెళ్ళిన గంటకి ఆయన గంట కొట్టేశాడు. ఆ బాధ తట్టుకోలేక ఆయన అత్త మామ అంటే మీ అమ్మ నాన్న బాల్చి తనేశారు. ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు విశాఖపట్నం మొత్తానికి. అదే పెద్ద సమాధి. మై గాడ్. డాక్టర్ ఉల్ఫా ఉల్ఫా, పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది, భోజనం పెట్టండి. ఓకే ఓకే, తీసుకోండి బామ్మగారు. ఇది భోజనం ఏమిటి? మీరు 100 ఏళ్ళ వెనక ఉన్నారు కదూ, ఇప్పుడు కాఫీ టిఫిన్ నీళ్లు వగైరా అన్ని క్యాప్సల్స్ రూపంలోనే. ఇది చికెన్, ఇది మటన్, ఇది బిర్యానీ, ఇది ఆవకాయ పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. మీకేది కావాలో అదే పూజించవచ్చు. నాకేది వద్దు. హాయ్ ఎవ్రీబడి, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షుడు శ్రీ గుచావ్ బచావ్, చైనా అధ్యక్షుడు శ్రీ పింగ్ పాంగ్ పింగ్, అమెరికా అధ్యక్షుడు శ్రీ ఒనిడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాల్ని అందించారు. ఈరోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో ఇద్దరు కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్లో ఉన్న రేషన్ షాప్ కివి జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు. అంగారక గ్రహంలోని లూఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 335 పరుగుల తేడాతోటి చిట్టుగా ఓడిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక టీమ్ కెప్టెన్ బజారుద్దీన్, వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు. అయితే నీళ్లు లేక కాళ్ళు విరిగాయి. హాయిసి, ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త. 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. గోవింద గోవింద. నేను కోమాలోంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడే తెలిసింది. ఇది కంప్యూటర్ యుగం కదో, అదంతే అన్నట్టు. ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగాళ్ళు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? ఆడవాళ్ళు అంట్లు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదేంటి, దానికి రివర్స్ లో ఉండాలి కదా. 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట, మా తాత చెప్పారు. ఆ తర్వాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్ళీ మామూలు మనుషులు చేసేసిందా? చెయ్యలేదే నా సన్ ఫ్లవర్. ఇప్పుడు నేను వెళ్ళి చేయిస్తా. నువ్వు ఏమిటిదంతా? మరీ అంత షాక్ అయిపోకు, నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు. అంటే నేను కోమాలోకి? కోమా లేదు భీమా లేదు, నీ దగ్గర నుంచి నిద్ర రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది. మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర పెడదాం పదా. మేము అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాం, మేము వచ్చేంత వరకు ఆ సెల్లో ఉన్న మేము జాగ్రత్త చూడాలి. ఓకే కమా. సీఎం తలుపు తీయకూడదని మా ఎస్ఐ గారు ఆడారు. మీరు ఆడవాళ్ళ? అవును, ఇక్కడ ఉన్నాళ్ళంతా ఆడాలవే. ఏమండి మనందరికీ ఇత్తడైపోయేలా ఉంది, అర్జెంట్ గా తలుపు తీయండి. ఏమిత్తడి, ముందు తలుపు తీయండి చెప్తాను. వాళ్ళేరి ఇప్పుడు వెళ్ళారు. నో, వాళ్ళని ఆపాలి, లేకపోతే మన ఆడజాతి కుంగులు అంటుకుంటారు. అదేంటి, నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలకడి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు, మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి. ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్ళారు. ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్ళీ వంటింటి చాకరీలు, బారిస బ్రతుకులు తప్పవు. అయితే ఇప్పుడెలా? వాళ్ళ గంటలు నేను పగలగొడతాను, నన్ను రిలీజ్ చేయండి. యోగిని గారు, యోగిని గారు, యోగిని గారు.
స్వామిని గారు యోగిని గారు ఎవరు నాయనా మీరు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం స్వామి నమస్కారం స్వామి మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య ఓ అమ్మాయికి ఓ మంది ఇచ్చారు జంబలకడి పంప అవును స్వామి ఆ అమ్మాయి పేరు రామలక్ష్మి అవును ఇంతకీ మీరు ఆ స్వామికి శిష్యులం చిదంబరానంద స్వాములు మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు అమ్మాయికి మేమే ఇచ్చాం నువ్వా అయితే ముందు నిన్ను వద్దు అసలే మేము బక్క ప్రాణులు చితక బాధితే చేస్తాం మేము చేస్తే అసలు రహస్యం మీకు చెప్పలేము అసలు రహస్యం అవును చిరంజీవి అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ మా అమ్మ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది అదే జంబలకడి పంబ అది తాగితే పురుషులు స్త్రీలుగాను స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అమ్మకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం అదే పంబలకడి జంబ ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అమ్మకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం ఆ తర్వాత నాలిక ఖర్చుకున్నాం తప్పు చేసినట్టు తెలుసుకుని తప్ప అవును జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి కానీ పొరపాటున మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపించేశాం తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయి ఘోరాల అంటే ఏం జరుగుతాయి దాని ఫలితం ఐదు దశల్లో ఉంది మొదటి దశలో ఆడవాళ్ళు మగవాళ్ళుగాను మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది రెండవ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగాను పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగాను ప్రవర్తిస్తారు ఈ దశ రెండు రోజులే ఉంటుంది మూడవ దశలో వేష భాషలు గొంతులు మారిపోతాయి నాలుగో దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు ఆ దశ ఒక్క గంట సేపు ఉంటుంది ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ అంటే అంగ మార్పిడి అల్లకల్లోలం ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చివాళ్ళుగా స్థిరపడిపోతారు ఆ తర్వాత ఇక చెప్పద్దు వెంటనే దీనికి విరుగుడు కావాలి అర్జెంట్ మీ అమ్మని పిలువు కష్టం నాయన అర్జెంటుగానే కాదు ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు కాళ్ళు పోయాయా కాదు ప్రాణం పోయింది అంబా చచ్చిపోయిందా ఎప్పుడు 15 రోజులైంది నాయన ఓ మై గాడ్ ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుగుడేంటి ఒక్కటే ఏమిటది పంబ జంబ లంబలకడి పంబ జంబ లంబలకడి అదెవరు కనిపెట్టారు ఎక్కడుంది మేమే కనిపెట్టాం అమ్మవారి సన్నిధిలో ఉంది తెచ్చిస్తాం ఉండండి త్వరగా తీసుకురా తండ్రి వైజాగ్ లో ఘోరాలు చూడలేక చేస్తున్నాం ఏమిటి కరాడు చూస్తానా చిదంబర స్వామి అని చిదంబర స్వామి అని విరుగుడు మంది ఇచ్చాడు ఇచ్చినా పని జరగదు ఫైనల్ దశ వచ్చి అల్ల కల్లోలం అయిపోతుంది అయితే మామూలుగా ఉన్నప్పుడే ఇంత అమూల్యమైన సంపదను దోచుకోగలిగాం 4 రోజులు ఆగితే ఆ స్వామి గారు చెప్పినట్టు విశాఖపట్నం మొత్తానికి పిచ్చెక్కుతుంది అప్పుడు సిటీ అంతా దోచుకుని జగదాంబ జంక్షన్ లోంచి జెండా పీకి పారేసి చుబట్టుపురం జంక్షన్ లో పాతేస్తాం సంధే నా బంగారు కొండ ఈ ముద్ద కొడు తినేయమ్మా పడిపోతావు తినమ్మా తిను తప్పమ్మా నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అని బొమ్మలు తెప్పిస్తాను తినమ్మా తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పిస్తాను నేను నల్ల పూచానా అమ్మ పిల్ల కుంక నిన్ను అది పిల్ల కుంక
పెద్ద కుంక. పెద్ద కుంక? అవును. మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చా. లైలా మజ్ను ఇది తీసుకొని వేడిగా ఒకటి లైలా. నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు చిపాడు. అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే. ఏయ్ ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నానండి. మీరు అడగాల్సిన ప్రశ్న? అవును, ఇక్కడ పెద్దవాళ్ళం మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్లలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు నేను చిన్నపిల్లనా? రాక్కెస్ చెప్పుతా కొడతానా? పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదాన రుచి. రానురాని పిల్లలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం. మిమ్మల్ని కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న లేరు. ఎక్కడికి లేరు? వెళ్ళగొట్టారు అంతే, ఫ్యామిలీ మొత్తం పోయారు. అమ్మా నాన్న తప్పుడు. పలాడు పలాడు పోస్తాడు. ఏమిటా తావు కేకలు? పోవడం అంటే పైకి పోవడం కాదు, బడికి పోయారు. వాట్? అవును, పలకలు బలపాలు పట్టుకుని ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు. నాన్సెన్స్, మా వాళ్ళ స్కూల్ కంటే ఏంటి? మీ వాళ్లే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు. నమ్మకం లేకపోతే రాదు. ఇప్పుడు బాబు హెడ్మాస్టర్ గారు ఎక్కడ? కళ్ళు కుర్రవెతవా? నువ్వు హెడ్మాస్టర్ వా? ఏంటంత లేవు, నన్ను కుర్రవెతవా అంటారు. సారీ సార్, మీరెవరో తెలియక పొరపాటున. అర్జెంట్ రమ్మని ఫోన్ చేశారు. ఎందుకు సార్? నువ్వు ఎస్ఐవా? ఎస్ సార్. ఇంత చిన్న వయసులో ఉద్యోగం అవుతుంది మీకు? అది చిన్న వయసు డోంట్ వరీ సార్, ఒకప్పుడు నేను టీచర్నే. ఒక్క పీరియడ్ నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి, దెబ్బకు దారిలోకి తెచ్చేస్తాను. వెరీ గుడ్, పదా. పదండి సార్. నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ వన్. అదే ఏం లేదు, ఏంట్రా ఏ ప్రెస్ గార్డ్ ప్రజెంట్ సార్ అనాలి. అండర్స్టాండ్? నెంబర్ టూ. ఓకేనా? పొరని ముఖం మండ ఉన్న పొత్తున అరుతే. నెంబర్ త్రీ. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఆర్నీకుంటూ పగలా, ఇది ఒరిమడి అనుకున్నావా బడి అనుకున్నావా? నెంబర్ ఫోర్. ఓయేంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళాడివా? నిద్ర మత్తు వేస్తావా? నెంబర్ ఫైవ్. ఊరి పోతి వేదవా? వచ్చాను సార్ అనాలి రా. యా నెంబర్ సిక్స్. క్యాబే? క్యాబేయా? బే ఏంట్రా, బేవర్ చదవా. ఇంత నయం బద్మాసం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసుడిక. పేరు అడిగితే బోసుడిక అని తిడతావురా? రే కాటోలు చేస్తా చెప్పా. నా పేరు బోసండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసుడికే కదేటండి? ఓరి చవట, బోసుడిక కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. నెంబర్ సెవెన్. తొక్కలే తొక్క, నీకు తాలేదా తొక్క? టికెట్గా నెంబర్ ఎయిట్. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చాలు ఏంటి రాళ్ళు ఉచ్చ వెదవకి, ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని వెదవని. అరే పండు, ఈ తొక్కలో మెస్టాన్ని రమ్మంటున్నారా? నీ వంకతో నువ్వు పారిపోదావునా? చంపుతా కుదా. అందుకే స్కూల్కి రానన్నారు. మేస్టాండ్ మేస్టాండి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, అర్జెంట్ అండి. కుత్తా ఇక్కడే కుత్తమంటారండి? పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నలుకుతా కుత్తా. అందుకే నేను స్కూల్కి రానన్నారు.
Yes, madam. Madam, ఇక నయం మారాలేదు. ఏం తల్లి? నీ కంటికి నేను మేడం లా కనిపిస్తున్నానా? నెంబర్ 10. నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ సూపర్ గా టైంకి సిగ్గు అంటే మా అమ్మ. నెంబర్ 11. చి పాండి. అవ్వా. చి పాండి అంటే మొగుండన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదోలా ఉంటుందండి. నువ్వు అలా మెలకల చూస్తుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుతా. నెంబర్ 12. మా నాన్నగారు మగాళ్ళ తోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కాని ఊకలో ఈకలు అంటాడు. ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మగాళ్ళలాగా అవ్వబడట్లేదా? రే అడ్డగాడిగా సంతేస్తారు కుతా. నెంబర్ 13. సరళక్క నిన్ను మేస్టార్ పిలుస్తున్నారే. ఆ పులికేమిటే బాబు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాపా నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు. ఎవడో ఎత్తుకుపోతాడు చెన్ను వదిలిపోతే. రే దృపాల నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెత్తవా చెప్పా. యా ఒక్క ఫ్రమ్ నోట్ పాయింట్ నాట్ ఓకే చూడు 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 టేస్ట్ వే దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావు ఏంట్రా వెత్తవా? టేస్ట్ గీస్తాను అంటే ముఖం పేస్ట్ అయిపోతే. రే నువ్వు చెప్పు. అలాగేనండి బెసుగ్గా చెప్తానండి. ఉప్పు గొప్ప రంబు ఒక పోలిక నుండు చూడు చూడలతో జాడవేరయ్యా మేమే కొబ్బరి అడిపెట్టి అటు పెట్టి పెట్టి రెండు పిల్లలు చేతులు పెట్టి కళ్ళకి దండం పెట్టుకో. రే కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొచ్చుకుంటా. కుతా నువ్వు చెప్పు పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా ఏమిటి తల్లి? పురుష్ పురుష్ అని చెక్కల గురించి చెప్తున్నావు? పురుషుల వీక్లీస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి? నేను అంత చెప్పి అర్జెంటు పెళ్లి చేసామని చెప్తానమ్మా. కుతా నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంగు ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా ఇది స్కూల్ అనుకున్నారా డ్రామా హాల్ అనుకున్నారా? ఇక పట్టి ముద్రా. ఒరే బొత్తు డబ్బి చేత వెన ముద్ద చెప్పరా. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు. సరండి మొలతాడు బంగారం దేనండి? కాదు ఇత్తడిది. ఏం తాకటిచ్చుకుంటావా? ఎద్దవక్కన ఏదైతే నీకెందుకురా తవ్వటన్నారు తోట. రూపాయలు నువ్వు చెప్పరా. చెత్తన్ మో చంగల్ పూదాన్ ఓకే గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్ తట్టాలు గోల్డెన్ మొలతాడు అంటే వింటరా నీ ముఖం మంట కుర్తోరా. రై నల్లడెక్కరా రై నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాడన్నాను తక్కువలోది. నోరు మూసుకొని చెప్పు. సరే ఒరే నువ్వు కూడా లేకరా ప్లీజ్. కాస్కో చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొల తాడు పట్టు దాచి అంతవరకే వచ్చు. నోరు మూసుకొని కూర్చోండి. సరే అటెండెన్స్ చెప్తాను రాదు పద్యాలు రావు కనీసం అంకెలండి. నేను చెప్తానంటే అచ్చారండి నాకు వచ్చండి చెప్పు. మూడు ఆరు తొమ్మిది పన్నెండు. మూడు ఆరు తొమ్మిది పన్నెండు ఏమిటి? మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవి గడియారం లెక్కల తల్లి. కుతా నువ్వు చెప్పవే. నేనండి. హే మాస్టర్ వీడు అమ్మాయిలో గిలింగ్. రై రే వెత్తవా రై రై. ఏంటి వాడు గెలుతుంటే నాతో చెప్పదు కదా. ఏంటో సరదాగా ఉందండి మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. మేస్తారండి నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి ఒకటండి ఒక తర్వాత అంటే రెండండి. రెండే కదండి మీరు అలాగుండండి దగ్గర రాకండి. రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి. మూడే కదండి అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. మూడు తర్వాత మూడు తర్వాత ఎంతరా నోర్మి నాకు తెలిదేంటి ఆరేం కాదు. మూడు తర్వాత
ఎంటనే 8 కదండి మేటారు 3 తర్వాత 8 చెక్కత ఒరేయ్ 2 2 కలిపేట్రా ఎందుకు కలపాలండి మాకే పని పాట లేదటండి ఏం చేయాలి గాని కలిపి చెప్పు ఆ కలిపేయాలండి పుంజుడు జిడే విట్రా 4 చెప్పలేవు తెలిసలు వే చెప్పొచ్చుగా చేస్తారండి వీణను హిందీలో తెలు తీరుతున్నాడండి అబ్బా అంత హిందీ వచ్చేంట్రా నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమనాలి చెప్పరా హిందీలో మీరు ఇలా రండి అనడానికండి ఇది రాయే అనాలండి పర్వాలేదే అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే అంటానండి ఒరి నీ తెలివితేటలు మండా ఇది రాయే అన్నమాట ఒక్కటే ఉత్తరం అన్నమాట నీకు అయితే మరి ఆ పిల్లని ఏమని తిట్టావు ఏం తిడతాం ఇది రాయే అని తిట్టాం వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా కూర్చో ఒరే కనీసం గుణింతారనే ఉత్తరం ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి చాకుడింతని చెప్తానండి కానీ సాగదీస్తే కానీ దిగ్గొడితే కానీ ఎగ్గొడితే చె కానీ ఎగ్గొట్టి దిగ్గొడితే కయ్యి కానీ ఒంగో పెడితే కు కానీ ఒంగో పెట్టి సాగదీస్తే కూ కాకి కితకితలెడితే కురు కాకి పక్కన లంపకాయ కొట్టు రెండు లంపకాయలు కొట్టు కా ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు अंत మొదటి దశ ఇప్పుడు నడుస్తుంది రెండో దశ మూడో దశ అందరి గొంతులు మారి పిచ్చెక్కడం నాలుగో దశ అవయవాలు మారిపోవడం ఆ తర్వాత నాన్నలందరూ పిల్లలకి పాలిస్తుంటారు అమ్మలేమో వద్దు ఇంకేం చెప్పొద్దు ఈ జంబలకడి పంప వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతాయని నాకు తెలియదు తెలిస్తే ఈ పని చేస్తుండేదాన్ని కాదు వీళ్ళని మళ్ళీ మామూలు మనుషులుగా చేయాలంటే ఏం చేయాలి నాలుగో దశ వచ్చేలోగా వీళ్ళందరి చేత విరుగుడు మనం తగ్గించాలి ఆ తోటాలు అని స్వామీజీని ఎక్కడ దచ్చిందో చెప్పు నాకు తెలియదు తెలీదా తెలియకుండా దాన్ని ఎలా తీసుకొచ్చా మరి పోలీస్ స్టేషన్ లో పరిచయం అయిందంటే తనెవరో ఏంటో కూడా నాకు తెలియదు సత్యం ఇప్పుడు ఆ స్వామీజీ గారిని ఎక్కడ దాచారు కొరికాడు ఈ పిల్లకు వచ్చేగాడు ఆ తోటాలని మనిషి వీడిని ఫాలో అయితే దాని కోటకు దారి దొరుకుతుంది పదా ఏం కావాలి జీడి కావాలా ఏం కావాలమ్మా చెప్పు అరే ఏం కావాలో చెప్పమ్మా మా ఇంటికి ఎలా వెళ్ళాలి మీ ఇంటికి ఎలా వెళ్ళాలా వారి అబ్బా బాబు పోనీ అటు వెళ్ళాలా అటు వెళ్ళాలా మర్చిపోయా చంపాడ్రా నాయనో అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా బాబు నిన్ను అది ఎత్తుకుని నీ ఇంటికి తీసుకెళ్ళాలా వారిని రామలక్ష్మి నీకు మా అన్నయ్య కొత్త దగ్గర కనిపించారా లేదు నీకు మా అమ్మ నాన్న కనిపించారా వాళ్ళు కనిపించలేదు బాబాయ్ మూడో దశ వచ్చేసింది మీ కాలనీ లేడీస్ అంతా వెంకటేష్ నాగార్జున డ్రెస్సులు జెంట్స్ శ్రీదేవి సిల్క్స్ మీద డ్రెస్ వేసుకుని కరోడా పార్క్ పిక్నిక్ వచ్చి లేడీస్ గంటసాలగా జెంట్స్ పీసులాగా పాటలు పాడేసుకుంటున్నారు
చిచి పుష్టురాలా మగధ సామ్రాజ్యాధీశ్వరుడైన ఈ చిరుతల అప్పారావుని వల్ల వేసుకోవడానికి చూస్తావా చూస్తావా బాసు ఏంటా డైలాగ్స్ పిచ్చి దశలోకి వచ్చేసినట్టున్నారు అయ్యో ఇప్పుడెలా మేమెంతో స్నేహంగా ఆడుకుంటుంటే మధ్యలో వచ్చి మాలో మాకు గొడవలు పెడతావు మనమంతా భారతీయులు మనమంతా ఐకమత్యం ఉండాలి కానీ కొట్లాడుకోకూడదు అరగంట ఆగర్దశ ప్రారంభమవుతుంది అంగ మార్పిడి అల్ల కల్లోలం ఆ జంబల గడి పంపకి విరుడు మంది ఒలికిపోయింది నాయన ఒలికిపోయిందా ఆహా ఎంత చల్లగా చెప్పేవాడు అబ్బా ఇప్పుడు ఎలాగయ్యా బాబు చిటికలో మళ్ళీ తయారు చేస్తాను ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించండి తప్పించాలా ఎలా బాసు సుత్యాస్పత్రి జనం కదా బాబు ఆ స్వామి గారు చెప్పాడుగా ఊళ్ళో వాళ్ళంతా పిచ్చోళ్ళైపోతారని కరెక్ట్ కాసేపట్లో ఆఖరి దశ ఓ అరగంట జాగ్రత్తగా ఉంటే ఈ విశాఖపట్నం మొత్తం మనం దోచేసుకోవచ్చు ముందు పిచ్చోళ్ళ వాళ్ళందరినీ బయటకు పంపించేయండి వస్తుంది స్వామిజీ లేడు అంటే ఆ గుండుగాడే స్వామి గాడన్నమాట వీళ్ళు ఖచ్చితంగా వాటర్ ట్యాంక్ దగ్గరికే వెళ్ళుంటారు మీరు అటలండి మీరు నాతో రండి స్వామి ఇంకా బాగుంటే టైం ఉంది అయిపోవచ్చు తొందరగా పెట్టవా బాబు పిండుతున్నా ఊపించాలి కానీ ఇలా కదిలారంటే కాల్చి పారేస్తాను ఆ ట్యాంక్ లో ఒక్క చుక్కైనా కలిపారో నీ గంటలు పగిలిపోతాయి మర్యాదగా బాటిల్ తెచ్చిలా ఇవ్వండి గని నాకు ఇవ్వా పడపించాడా ఇవ్వంటే
ప్రసాదం తీసుకోనైనా చేతులు తీసుకోమ్మా వర్ష లేకుండా ఎలా తడిపోయాడు వారు విశ్వామిత్ర టైప్ లో సృష్టిని ప్రసృష్టి చేయాలని చూసింది మన టైం బాగుంది కథ సుఖాంతమైంది అవును వాళ్ళకెందుకు వచ్చింది అలా నవ్వుతున్నారు వాళ్ళు చేసిన పాపాలకి నకిలి జంబ పంబ ఇచ్చేసాను జీవితాంతం ఇలా నవ్వుతూనే ఉంటారు ఏమండి ఇలా రండి వాళ్ళు నవ్వితే మనకేంటి తొక్కలేదు దొక్కడే జరిగింది ఏదో జరిగిపోయింది అందరూ ఇంటికెళ్ళి జంబలకి పంబు పంబ